హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను కాసేపు సైలెంట్గా ఉంటాను, ఈ పిచ్చుకల సౌండ్స్ వినండి, చాలా చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ తీసానండి ఇది వీడియో, చాలా బాగుంది కదా, సన్ అప్పుడే వస్తుందన్నమాట. మా బాల్కనీలో ఉన్న చిన్న బాల్కనీ అండి, మా బాల్కనీలో ఉన్న చిన్న మొక్కలు చూపిస్తున్నాను. ఒక 5 పెద్ద కుండీలు ఉన్నాయి అన్నమాట, ఒక 6 మొక్కలు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకు ఎంతో పవిత్రమైన మొక్క తులసి మొక్కతో స్టార్ట్ చేస్తున్నాను. తులసి మొక్క చాలా పవిత్రమైందండి, మన అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండే మొక్క అన్నమాట. మనకు ఈ తులసి మొక్క గాలి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ కలబంద మొక్క చిన్నగా ఉందండి మేము పెట్టినప్పుడు, ఇప్పుడైతే చాలా పెద్దగా గ్రీన్గా చాలా బాగుంది. ఈ కలబంద మొక్కలో కొంచెం చూద్దాం కదా అనేసి జస్ట్ చిన్నది పుదీనా కొమ్మ పెట్టానన్నమాట. ఇలా కొంచెం పెద్దగా అయిపోయింది ఇది పుదీనా మొక్క, జస్ట్ చిన్నది పెట్టాను. చాలా బాగుంది కదా కలబంద మొక్క గ్రీన్గా. నందివర్ధనం మొక్క అండి, అసలు మాకు బాల్కనీ డోర్ తీయగానే స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. నందివర్ధనం పూలు చాలా బాగుంటుందండి స్మెల్ అయితే. స్టార్టింగ్లో మొక్కలు కాస్త మేము తెచ్చినప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు కాస్త పెద్దగా అయినాయి. స్టార్టింగ్లో మొగ్గలన్నీ రాలిపోయేటి అన్నమాట, ఇప్పుడిప్పుడే పూలు చాలా బాగా పూస్తున్నాయి, కొంచెం ఎక్కువ పూలే వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. ఇది సపోటా పండు తినేసి మా పెద్ద అబ్బాయి జస్ట్ ఇలా గింజ పెట్టాడనమాట, ఇది మొక్కలాగా వచ్చేసింది. కాస్త పెద్దగా అయినాక తీసి వేరే కుండీలో పెడదాం అనుకుంటున్నాను. మా పూజకు సరిపడ పూలైతే మాకు పూస్తున్నాయండి ఇంట్లో నేను పెట్టుకున్న మొక్కలకి. మందారం మొగ్గ ఆకులు ఇలా పండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి, చెట్టు అనేది కొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట. పండిపోయిన ఆకులు వెంట వెంటనే తీసేయండి. చిన్న ఉండే మొక్క ఇలా పెద్దగా అయిందన్నమాట, ఎంత బాగుందో చూడండి. ముద్ద మందారం రెడ్ కలరు, నేను కావాలనే నాకు ఈ ముద్ద మందారం మొక్క తెచ్చుకున్నాను. స్టార్టింగ్లో అయితే ఆ మొగ్గలన్నీ అసలు రాలిపోయేటి అన్నమాట, ఇప్పుడిప్పుడే మంచిగా పూలు పూస్తూ మొగ్గలు కూడా చాలా వచ్చేస్తున్నాయండి. ఒక చిన్న చిన్న టిప్ అండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనకు మొగ్గలు రాలిపోకుండా ఎక్కువ పూలు పూయాలంటే ఏం చేయాలో, చిన్న టిప్ ఉందండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూసారు కదా ఇది వైట్ గులాబీ మొక్క, ఒకసారి మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ పూలు చూడండి. ఈ చిన్న మొక్కకి 3 పూలు ఉన్నాయి, ప్లస్ మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట ఈ చిన్న మొక్కకి. చాలా బాగుంది కదా వైట్ రోజు. వెనకాల ఉంది కదండి చిన్న అది తులసి మొక్క పెట్టాను, కుండి కొంచెం ఖాళీగా ఉంది కదా అనేసి తులసి మొక్క పెట్టాను, కాస్త పెద్దగా అయింది. తులసి గింజలు కుండీలో, తులసి మొక్క కుండీలో ఉంటే చిన్న మొక్క పెట్టాను అన్నమాట తులసి మొక్క. చాలా బాగున్నాయి కదా వైట్ రోజ్ అయితే, చిన్న మొక్క అండి. కాకపోతే పూలు చూడండి, చెట్టు నిండా పూలే ఉన్నాయి. పింక్ కలర్ రోజ్ అన్నమాట, నాకు చాలా ఇష్టం పింక్ కలర్ రోజ్ అంటే, అందుకనే తెచ్చుకున్నాను. చూసారా మొక్క ఎంత చిన్నగా ఉందో, పూలు పూలు ప్లస్ మొగ్గలు చూడండి, మొగ్గలు అయితే చెట్టు నిండుగా మొగ్గలు ఉన్నాయండి. చిన్న టిప్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మొగ్గలు రాలిపోకుండా చిన్న మొక్కకు కూడా ఎక్కువ పూలు పోయాలంటే ఏం చేయాలనేది చిన్న టిప్ నెక్స్ట్ వీడియోకి చెప్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.